టీమా రవి? నేనే నిహారిక. రవిని రెస్ట్ తీసుకోమని టాస్క్ చేసి అలసిపోయాడు కదా, నా టీం నుంచి వచ్చేస్తుంది ప్రాచి. ప్లీజ్ వెల్కమ్ ప్రాచి ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ టీమ్. అన్నయ్య, మనకు అమ్మ నాన్న ఇల్లు లేదా అన్నయ్య? ఉన్నారమ్మా, కానీ ఇక్కడ లేరు. ఎక్కడున్నారన్నయ్య? నాకు అమ్మ వల్ల పడుకోవాలని ఉందన్నయ్య. చెల్లి నిద్రపోతుందమ్మా, నేను పనికి వెళ్ళొస్తాను. నేను వచ్చేంత వరకు చెల్లిని జాగ్రత్తగా చూసుకో. అరే మనోజ్, అక్కడ రెండు టీ ఇవ్వరా. సరే అయ్యగారు. నిజం చెప్పండి అన్నయ్య, మనకు అమ్మ నాన్న లేరు కదా. అక్క ప్లీజ్ అక్క, నువ్వన్న చెప్పక్క. అన్నయ్య ఎవరో ఒకళ్ళు చెప్పండి అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. ఏదో ఒకటి చెప్పండి అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులివ్వరుగా. నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అమ్మైనా, అప్పుడో ఇప్పుడో తననే కనను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా, గుడికో జడకో సాగనంపక ఉంటుందా. బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా, పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. చెల్లమ్మా, మన పరిస్థితి బాగలేకపోవడం వలన చెల్లిని జాగ్రత్తగా చూసుకోలేనని అర్థమవుతుందమ్మా. అందుకని మన చెల్లిని ఎవరికన్నా దత్తతిద్దామని అనుకుంటున్నానమ్మా. అలలుండని కడలేదని అడిగేందుకి తెలివుందా, కలలుండని కనులేవని నిత్యము నిదరోమందా. గతముందని గమని చని నడిరేయికి రేపుందా, గతితో చని గమనానికి గమ్యం అంటుందా. వల పేదో వల వేస్తుంది, వయసేమో అటు తోస్తుంది. గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది. సుడిలో పడు ప్రతినావా, చెబుతున్నది వినలేవు. చెల్లమ్మా, నీకోసం ఎవరొచ్చారో చూడమ్మా. అక్క, అమ్మ నాన్న వచ్చారక్క. మన అమ్మ నాన్న వచ్చారక్క, మన కోసం వచ్చారక్క. వీళ్ళలో ఎవరిని మేము దత్తత తీసుకోవాల్సింది? పొరబాటున చేయి జారిన తరుణం తిరిగి వస్తుందా, ప్రతి పూట ఒక పుటగా తన పాఠం వివరిస్తుందా. మన కోసమే తనలో తను రగిలే రవి తపనంత, కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా. అన్నయ్య అన్నయ్య, నన్నెక్కడ కొడుతున్నారన్నయ్య, బాగా కొడుతున్నారన్నయ్య.
చాలా నొప్పిగా ఉందన్నయ్య. అన్నయ్య నేను మీ దగ్గరే ఉండిపోతానన్నయ్య. కడతేరని పయనాలేమి, పడదోసిన ప్రణయాలేమి అని తిరగేశాయ చరిత పుటలు. వెను చూడక ఉరికే కథలు తమ ముందు తలాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు. ఇది కాదే విధిరాదా అనుకోదేం ఎదురీక. చెల్లి పడుకుందిరా, మనం పనికి వెళ్ళొద్దామా? అన్నయ్య, అక్క, అన్న కోసం ఎదురు చూసే పాపకి ఇప్పుడు అన్న అక్క కూడా లేకుండా పోయారు. చిరునవ్వులతో చిగురించాల్సిన వయసులో ఇలా చీకట్లో మిగిలిపోయింది. ఇలా మన దేశంలో చాలా మంది ఉన్నారు. ప్లీజ్, మేం కోరుకునేది ఒకటే, మీ సుఖాన్ని వాళ్ళ శాపంగా మార్చకండి. నా ఫేవరెట్ సాంగ్, థ్యాంక్ యూ సో మచ్ మనోజ్. బట్ ఎందుకు అంత సాడ్ ఎండింగ్? సదా, హౌ డిడ్ యూ లైక్ దిస్ పర్ఫార్మెన్స్? మనోజ్, ఎక్కడ థర్డ్ స్టార్ ఎక్కడ? ధ్వని, మనోజ్, ప్రాచి నాకు తెలుసు చాలా మంచి డాన్సర్, కానీ మీ గ్రోత్ యాజ్ అ కొరియోగ్రాఫర్ ఇలా ఉంది. ప్రాచి, నువ్వు డాన్సర్ కంటే ఇంకా మంచి యాక్టర్. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఆ ఎమోషన్ ని క్యారీ చేయడం, ఆ చేంజ్ ఓవర్స్, అంటే అక్కడ కర్టన్ వెనక్క వెళ్ళి చూపించిన తర్వాత మళ్ళీ వచ్చి అమ్మాయి లేదు అనే నా మీతోనే ఉండాలని, ఇక్కడ కిందకు వచ్చి ఇచ్చేసేది, ఆ ఎమోషన్ ఇంత స్ట్రాంగ్ గా వచ్చింది, ఐ కుడెంట్ కంట్రోల్ మై సెల్ఫ్. మీ లిఫ్ట్స్ అన్ని కూడా చాలా కొత్త కొత్తగా ఉన్నాయి. ఐ థింక్ దిస్ వాజ్ డెఫినెట్లీ వెయ్యి పర్ఫార్మెన్స్. చెల్లి, ప్రాచి, ఆ డార్లింగ్, ప్రాచి, నేను ఒకటి చెప్తాను, నాకు షో వంచి నుంచి అది నాకు ఇక్కడ ఉంది. నువ్వు పెద్ద హీరోని అవుతావు. నాకు వచ్చిన నుంచి నీ పర్ఫార్మెన్స్, ఒక నవ్వుతే చేయాలంటే నవ్వుతో చేస్తున్నావు, ఒక కామెడీతో చేయాలంటే కామెడీతో చేస్తున్నావు, ఒక ఏడుస్తూనే చేయాలంటే ఏడుస్తూనే చేస్తున్నావు. సూపర్ మా మనోజ్, సూపర్ మా. థ్యాంక్ యూ. కొరియోగ్రఫీ అంత సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ సార్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బట్ మనోజ్, ఒక్క స్మాల్ రిక్వెస్ట్, నాకు కూర్చొని ఇద్దరిని లేపావు కదా, స్టెప్ నా కోసం చేయవా ప్లీజ్. Outstanding. అడాప్టెడ్ చైల్డ్ ని వచ్చి ఇల్ ట్రీట్ చేసి, చైల్డ్ ని టార్చర్ చేసి, చాలా బాధ కాన్సెప్ట్ ని కరెక్ట్ గా నువ్వు విజువలైజ్ చేసి ఒక అన్నయ్య రెండు సిస్టర్స్ తో కొరియోగ్రాఫ్ చేసిన దానికి
God bless. Thank you, sir. Thank you, sir.